ప్రమాదాలు, ఎన్నో అనుమానాలు, గాల్లో ప్రముఖుల ప్రాణాలు కలిసిపోయిన ప్రతిసారి వెలువెత్తే ఎన్నో సందేహాలు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ కుప్పకూలడం, ఈ ప్రమాదంలో ఆయన మరణించడం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. గతంలో ఇలాంటి ప్రమాదాలు అంతర్జాతీయంగానూ మన దేశంలోనూ చాలా జరిగాయి. చాలా మంది ముఖ్యమైన రాజకీయ సైనిక నాయకులు గతంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం సీనియర్ నేత గంటి మోహన్ చంద్ర బాలయోగి, నటి సౌందర్య, జనరల్ బిపిన్ రావత్, సంజయ్ గాంధీ ఈ లిస్ట్ లో ప్రధానంగా కనిపిస్తారు. అది సెప్టెంబర్ 2, 2009. ఏపీ చరిత్రలో విషాదంగా నిలిచిపోయిన రోజు. హెలికాప్టర్ ప్రమాదంలో నాడు వైఎస్ మరణం అభిమానులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకం. ఆ రోజు దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అలాంటి సమయంలో రచ్చబండ ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి ఉదయం 8:30 బయలుదేరారు వైఎస్ఆర్. 10:30 హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు 9:35 ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాలు లభించాయి. ప్రమాద స్థలం రుద్రకొండ కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు వెలుగొడుకు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో ఉంది. నాటి ప్రమాదంలో వైఎస్ తో పాటు మొత్తం 5 మరణించారు. మహానేత ఆనవాలు కూడా లేకుండా శరీరం తునాతునకలైంది. లోక్సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం సీనియర్ నేత జీఎంసీ బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2002 మార్చి 3 భీమవరం నుంచి తిరిగొస్తుండగా కృష్ణా జిల్లా కువడలంక గ్రామం వద్ద హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. హెలికాప్టర్ కిందకి దూసుకువచ్చి ఒక కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ సమీపంలోని చేపల చెరువులో కూలిపోయింది. ఈ దుర్ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తెరపై మరో సావిత్రిగా పేరు తెచ్చుకున్న నటి సౌందర్య, ఆమె కూడా హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా 2004 చనిపోయారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 2004 ఏప్రిల్ 17 బెంగళూరులోని జకూర్ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని కరీంనగర్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే విమానం గాల్లోకి లేచిన క్షణాల్లోనే అదుపు తప్పి ఎయిర్పోర్ట్ పక్కనున్న గాంధీ వర్సిటీ ఆవరణలో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో సౌందర్య సజీవ దహనమయ్యారు. భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు తమిళనాడులోని కోయంబత్తూర్ కోనూరు మధ్య కుప్పకూలింది. అందులో రావత్ ఆయన భార్య సహా 14 ప్రయాణించారు. కోనూరు నుంచి విలంగ్టన్ ఆర్మీ బేస్ కు వెళుతున్న సమయంలో MI-7 హెలికాప్టర్ ఇలా ప్రమాదానికి గురైంది. ఈ ఘటన డిసెంబర్ 21, 2021 జరిగింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ గాంధీ 1980 జూన్ 23 తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్ ప్రమాదంలో చనిపోయారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న గ్లైడర్ కూలిపోవడంతో సంజయ్ స్పాట్లోనే చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇది విద్రోహ చర్య అని ఆరోపణలు వెలువెత్తడం సహజంగా జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఆయా ఘటనల నేపథ్యం కూడా అనుమానించదగినదిగానే ఉంటుంది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా కుట్రపూరితంగా జరిగింది అని ఇప్పటి వరకు ప్రూఫ్ కాలేదు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడి కథ కూడా అంతే అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే వాతావరణ ప్రతికూలతన కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందన్నట్లు ఇరాన్ స్టేట్ మీడియా కూడా చెబుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.